నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో భారీ చోరీ జరిగింది విద్యానగర్ కాలనీకి చెందిన ఫైనాన్స్ వ్యాపారి విష్ణువర్ధన్ రెడ్డి ఇంట్లోకి దూరిన దొంగ యాభై దుతుల బంగారు ఆభరణాలతో పాటు మూడు లక్షల నగదు దోచుకెళ్లాడు నిన్న రాత్రి గణేష్ నిమజ్జన కార్యక్రమానికి విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులు వెళ్లారు తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టున్నాయి ఇంట్లోని వస్తువులు చెల్లా చెదురుగా కనిపించాయి నల్గొండ జిల్లాలోని దేవాలయాలు ఇళ్లను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్న కిరణ్ రావు సజ్జన్ రావులను మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు మిర్యాలగూడలో తనకి చేస్తుండగా ఒక కారుపై అనుమానంతో పరిశీలించగా వారిని అదుపులోకి తీసుకున్నారు వారి నుంచి ముప్పై లక్షల రూపాయలు విలువ చేసే నలభై ఐదు కేజీల వెండి అరవై గ్రాముల బంగారు ఆభరణాలు ఓ కారు స్వాధీనం చేసుకున్నారు వీళ్లు ఇప్పటికే ముప్పై తొమ్మిది సార్లు జైలుకు వెళ్లి విడుదలయ్యారని పోలీసులు తెలిపారు